సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి। నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు। నమస్కారం అండి। చా వీడియోలో ఏం చెప్తున్నారు అంటే నేను అనేందంటే మనం అప్పుడు పాదాన్ని వదిలిపెడుతూ కొత్తకు ముందుకు వెళ్ళిపోవాలి। అవును పాదాన్ని మళ్ళీ మనం ముందు తీసుకుంటే మనం అక్కడే ఉంటాం, మళ్ళీ ముందుకు పోలేం। కాబట్టి కొత్త కొత్త మన యొక్క సబ్జెక్ట్ ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తున్నామో మీరు కూడా మీ జీవితంలో కొత్త కొత్త సబ్జెక్ట్ ని ఆకలింపు చేసుకొని ఇంకా కొత్త కొత్త ప్రయోగాలు మీరే చేయండి। చాలా మంది చేస్తున్నారు, మన గ్రూపుల్లో పెడుతున్నారు, కామెంట్స్ రూపంలో పెడుతున్నారు, కాబట్టి మీరే కొత్త కొత్త ప్రయోగాలు చేయండి। చేస్తూ కొత్త కొత్త అనుభవాలను పొందండి, అనుభవాలను ఇతరులకు పంచుకోండి, అలా చేయండి। అంతేగాని పాత మీరు ఎప్పుడో చెప్పారు అది మళ్ళీ ఇప్పుడు వర్కౌట్ ఉంది అవన్నీ కాదు। ఎంత వీలైతే కొత్త సబ్జెక్ట్ తీసుకెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కొత్తగా మీరు సబ్జెక్టులో రావడానికి ప్రయత్నం చేయండి, వాటిని పట్టుకొని వెళ్ళడకండి। అందుకే నేను దానికి క్లారిటీ ఇచ్చే ఇవ్వడం జరిగింది। దాన్ని మనకు కొన్ని వ్యాపారానికి వచ్చేసరికంటే చాలా చిక్కులు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి। ఫస్ట్ కాంపిటీషన్, ఏ వ్యాపారంలో అయినా మనకు కాంపిటీషన్, ఓకేనా? ప్రతిదీ కూడా ఇప్పుడు మనం అనుకోకుండా ఒక చిన్న ఏదో ఒకటి బిజినెస్ పెట్టాము, పెట్టగానే ఒక నెల రెండు నెలలు బాగా నడిచింది, ఎమ్మటే ఆ పక్కన ఇంకా రెండు మూడు వచ్చేస్తాయి అలాంటివే। ఇప్పుడు ఏమైపోతుందంటే మనకు అరే ఇప్పుడు నేను వాళ్ళకంటే తక్కువ రేట్ అమ్మాలి, ఓకే, వాళ్ళకంటే నేను ఎక్కువ అమ్మగలగాలి। ఇప్పుడు ఇక్కడ నువ్వు ఎక్కువ అమ్మగలుగుతావా, తక్కువ రేటుకి అమ్మగలుగుతావా, నీ బిజినెస్ టార్గెట్ ఎంత, ఇది నీకు ఆలోచన ఉండాలి। అవును, ఇది లేకుండా నువ్వు వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నావు అనుకో నీ బిజినెస్ పోతుంది। నేను ఎన్నోసార్లు చెప్పాను, నీకు ఎవరు పోటీ కారు? ఇప్పుడు మీరు మీ ఊర్లో కానీ లేకపోతే మీ దగ్గర పరిసర ప్రాంతంలో కానీ కొన్ని పాత షాపులను చూసుంటారు, ఓకేనా? వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటివరకు అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు, ఓకేనా? వాళ్ళ చుట్టూ ఒక 100 షాపులు వచ్చినా సరే, అలాంటి బిజినెస్లో 100 వచ్చినా సరే, వాళ్ళ స్టాండర్డ్ ఏదైతే ఉందో అలాగే మెయింటైన్ చేస్తూ ఎక్కడ కూడా తగ్గకుండా, ఎక్కడ కూడా రేట్లు తగ్గించకుండా ఫిక్స్డ్ రేట్ అని పెట్టేసి ఆ క్వాలిటీని అలాగే ఇవ్వగలుగుతున్నారు వాళ్ళు। వాళ్ళు ఏనాడు భయపడలేదే, అయ్యో నాలాంటి బిజినెస్ ఇంకా వేరే వాళ్ళు పెట్టారు, వాళ్ళకంటే నేను తక్కువ రేట్లు ఇవ్వాలని చెప్పేసి అడవుడు పడలేదు కదా వాళ్ళు। అవును అవును, కాబట్టి వాళ్ళు ఎవరిని కాంపిటీషన్కి అనుకోలేదు, కాబట్టి ఇప్పటికి వాళ్ళు అలాగే ఆ స్టాండర్డ్లో ఉన్నారు వాళ్ళు। ట్రూ అండి, వాళ్ళకి ఎవరు కాంపిటీషన్ అనుకోలేదు, ఎందుకంటే అదొక బ్రాండ్, ఆ బ్రాండ్ని అలాగే మెయింటైన్ చేయాలనుకున్నారు। 100 కంపెనీలు రాండి, బ్రాండ్ బ్రాండే ఉంటుంది కదా, కాబట్టి ఆ బ్రాండ్ కూడా ఎప్పుడు కూడా తగ్గించాడు, కాంపిటీషన్ పెరిగిందని చెప్పేసి రేట్ తగ్గించడం కానీ హడావుడి పడడం కానీ 1+1 ఆఫర్ ఇవ్వడం కానీ ఇలాంటిది ఏమి ఉండదు। కాబట్టి ఎంత వీలైతే అంత మీకు ఏ బిజినెస్ అయినా సరే మీకు ఎవరు పోటీ వచ్చినా దాన్ని పోటీ అనుకోకండి, ఓకేనా? మీరేం చేయాలనుకున్నారో అది మాత్రం ఆలోచించండి। రెండు, ఇక సేల్స్, నాకు ఈరోజు ఇంతే అయింది సేల్, ఓకే, మళ్ళీ తెల్లారు వచ్చేసరికంటే ఇంకా తగ్గిపోయింది, ఓకేనా? మీరు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సీజన్ కాదు, ఇది సీజన్ కాదు కాబట్టి నాకు ఈ యొక్క బిజినెస్ తగ్గింది అనే ఆలోచనతో మీరు ఉన్నారు। నేను ఇందాక చెప్పినట్టు ఒక స్టాండర్డ్ షాప్ ఉంది, మీరు ఎప్పటి నుంచో చూస్తున్నట్టు షాపు, ఈరోజు కూడా చూడండి, ఎప్పుడు దాంట్లో కస్టమర్ ఉంటారు, రెగ్యులర్గా కంటిన్యూగా నడుస్తూనే ఉంటారు, మరి ఆయనకు సీజన్ లేదే, నీకెందుకు వచ్చింది సీజన్ ఆలోచించండి। మూడోది, మనం తిథులు నక్షత్రాలు బాగా చూసుకుంటాం కాబట్టి దీంట్లో ఏమవుతుందంటే ఓహో ఈరోజు మంగళవారం కాబట్టి ఎవరు బిజినెస్ చేయరు ఎక్కువ కాబట్టి వ్యాపారం సాగదు, ఓకేనా? శనివారం కాబట్టి ఈ వస్తువు కొనుక్కోవడానికి ఎవరు రారు అవును అని ఇప్పుడు నీ వ్యాపారాన్ని నువ్వే ఆపుకుంటున్నావు అలా చెప్పేసి అర్థం? మీరు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారంటే మీ వ్యాపారానికి మీ ఆలోచన ద్వారా ఎన్నో అడ్డుకట్టలు వేస్తున్నారు। కాబట్టి ఏ షాప్ అయినా సరే ప్రతిరోజు ఓపెనే ఉంటుంది, కానీ మీరు అలా అనుకుంటున్నారు ఏంటంటే ఈరోజు శనివారం కాబట్టి పలానా వస్తువు కొనరు ఎక్కువ, అందుకని ఈరోజు ఆ కస్టమర్స్ రాలేదు, రారు కూడా అని మీరు డిసైడ్ అయి ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎవడో కస్టమర్ రారు ఆ వస్తువు కొనడానికి, దాంతో ఏమైపోయింది, అది ఆగిపోయింది వస్తువు। ఇప్పుడు దానికి అఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? మీరే ఇచ్చారు కాబట్టి ఎక్కడ కూడా ఈ ఆలోచనలు అన్నింటిని పక్కన పెట్టేయండి, ఓకేనా? ఫస్ట్ మీరు రాగానే మీ షాపులోకి రాగానే మనం పూజా పునస్కారాలు బాగా అలవాటు కాబట్టి అవన్నీ చేసేస్తాం కదా, అవన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి నీ షాపులో ఉన్న వస్తువుల్ని హాయిగా కల్లారా చూడండి, అసలు ఏమేమి ఉన్నాయి ఏంటి, ఏనాడు కూడా మీరు వాటిని మనస్ఫూర్తిగా చూడలేదు, మనస్ఫూర్తిగా మీరు వాటితో మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే మీ బిజినెస్ మంచిగా పెరగాలి, బాగా పుంజుకోవాలి, ఒక మంచి స్థాయికి రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఎవరు కాంపిటీషన్ కారు, ఫస్ట్ పాయింట్। రెండు, మీ స్టాండర్డ్ని ఎక్కడ తగ్గించకండి, రేట్ల విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ తగ్గించకండి। మూడోది ఏం చేస్తారంటే ఫస్ట్ రాగానే వర్కర్స్తో వాళ్ళతో ఇంకెవరో ఫ్రెండ్ వచ్చి కూర్చుంటాడు
వాడితో ముచ్చట్లు పెట్టి అనవసరంగా గంట రెండు గంటలు టైం వేస్ట్ చేస్తారు. అవన్నీ వద్దు. జస్ట్ మీ షాప్లో ఉన్నటువంటి వస్తువులు అన్నింటినీ చూసి ఒక్కసారి వాటన్నిటికి ఆశీర్వదిస్తూ థ్యాంక్స్ చెప్పండి. బా మీరందరూ సరైన సమయంలో సరిగ్గా అమ్ముడు పోయినందుకు నాకు వ్యాపారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. వాటితో మాట్లాడండి ఒకసారి. ఎన్నోసార్లు చెప్పాను ప్రతిదానికి ఒక ఎనర్జీ ఉంటుందని చెప్పాను కాబట్టి వాటన్నిటి కూడా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతోని మీ మైండ్ని లింక్ చేయండి. ఒక్కసారి చెప్పండి ప్రతిరోజు వచ్చేసి వాటన్నిటి థ్యాంక్స్ చెప్పి మీరందరూ సక్రమంగా అమ్ముడు పోయినందుకు మీకు కృతజ్ఞతలు. ఇంకో మాట చెప్పండి, మీరు వెళ్ళిపోతే నేను ఇంకో కొత్త స్టాక్ తీసుకొస్తాను. అర్థమైంది? ఇదంతా మీకు వినడానికి చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సబ్జెక్టే కొత్త కాబట్టి ఇదేంద్రా ఇలా కూడా ఉంటుంది అని అనిపిస్తుంది, వింతగానే అనిపిస్తుంది. కానీ మీకు మీరు చేసుకోండి, మళ్ళీ బయటికి మాట్లాడి వీడేదో మాట్లాడుతున్నాడు మీకు ఏమైంది అనుకుంటారు. ఎలా షో చేయకుండా జస్ట్ మనసులో ఒక థాట్ చేస్తూ మీ యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో మీ షాప్లో వాటన్నిటికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పండి, వాటన్నిటికీ కృతజ్ఞతలు చెప్పండి. అలా వాటిని మీరు ఫీల్ అవుతూ కూర్చోండి, మీ వ్యాపారం అతి త్వరలో ఒక స్థాయికి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూడా మీరు తగ్గదు, నేను చెప్తున్నా మీరు ఎక్కడ తగ్గదు, మీ స్టాండర్డ్లో కానీ మీ క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా తగ్గదు. ఇలా ప్రతిరోజు చేయండి, ఆ తర్వాత మీకు ఎంత పెద్ద కాంపిటీషన్ వచ్చినా మిమ్మల్ని ఏమి చేయలేరు. ఎప్పుడు మీరే నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు. ఇంకా 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 వ్యాపారం అనేది పుంజుకుంటుంది. ఎక్కడ కూడా మీకు వచ్చిన లాస్ గురించి ఆలోచించకండి. నేను చెప్పేది అదే, మనం ఏం చేస్తామంటే ఈరోజు వ్యాపారం సాగలేదు, దీని గురించి తెల్లారు కూడా వచ్చినాక ఆలోచిస్తాం, నిన్న నాకు 10,000 కావాలి, నాకు 5,000 అయింది, 5,000 లోటు, ఆ లోటే చూస్తున్నారు తప్ప ఏనాడు కూడా అది సంపూర్ణమైనట్టు మీరు ఊహించలేదు. ఎందుకంటే మీరు దాన్ని లోటుగానే చూస్తున్నారు. ఈరోజు కూడా 10,000 వచ్చిందని మీరు ఫీల్ కండి, తెల్లారు 20,000 వస్తుంది. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ మైండ్కి ట్రైన్ చేస్తారు. అవును, మీ మైండ్కి ఎప్పుడు కూడా పాజిటివ్ ఇవ్వడం, ఒక కృతజ్ఞత భావం తెలపడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క వ్యాపారంలో కూడా నిరంతరం ఒక ఫ్లో అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇక ఒకరోజు వ్యాపారం జరిగింది సరిగ్గా, ఒకరోజు వ్యాపారం సరిగ్గా జరగలేదు, ఈ హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఎప్పుడు సాఫీగా ఒకే లెవెల్లో వ్యాపారం జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత రాగానే ఒక్కసారి మీ షాప్లో ఉన్నటువంటి ఏవైతే వస్తువులు మీరు అమ్ముతారో వాటన్నిటి వైపు చూసి ఒకసారి కృతజ్ఞత చెప్పేసి వాటన్నిటి థ్యాంక్స్ చెప్పండి, ఆటోమేటిక్గా మీ వ్యాపారం పుంజుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. థ్యాంక్ యూ.